డెడికేషన్ ఇస్ అనన్య సామాన్యం. అంటే అతను అతను మహా బద్ధకస్తుడు కదా, బద్ధకస్తుడు ఇన్ పర్సనల్ లైఫ్. అదే మీరు అసలు అతనితో ఎట్ట ఎదిగారు? తన తన పర్సనల్ లైఫ్ లోనే. ఓకే, పర్సనల్ లైఫ్ లో అసలు నెమ్మదిగా వస్తాడు తన, అలాగ తన ఫ్రెండ్స్ తన ఇది పెద్ద పెద్ద కోరికలు ఉండవు, ఏదో బిల్డింగ్లు కట్టి అక్కడికి వెళ్ళిపోవాలి, ఎంత ఏముండదు. బట్ తన తన క్యారెక్టర్ దగ్గరికి, తన సినిమా దగ్గరికి వచ్చేసరికి ఎత్తులో పనిచేసేవాడు. ఓకే, కైండ్ ఆఫ్ బాడీ హీ బిల్ట్ దానికి. అండ్ మేము క్యారెక్టర్ డిజైన్ అన్ని చేశాము ఈ క్యారెక్టర్కి. బాహుబలి మన సినిమాలో 21 ఏళ్ళ నుంచి మహాయితే 25 ఏళ్ళ నుంచి 27 ఏళ్ళు వరకు ఉంటాడు. 2 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ మనం చూసాం. బట్ మేము రాసుకుంది మాత్రం తన పుట్టిన దగ్గర నుంచి రాసుకున్నాను కదా. ఓకే, తను పుట్టినప్పుడు ఎలా పుట్టాడు, చిన్నప్పుడు తనకి ఏమి ఇష్టం, ఏ రంగులు ఇష్టం, తన ఫిలాసఫీ ఏంటి, ఏం చదువుకున్నాడు, తనకి ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం, ఎందుకని ఎక్కువ ఇష్టం, అమ్మకి రాజ్యానికి ఎదురు వస్తే ఎవరి పక్కన నిలబడతాడు, ఎందుకు నిలబడతాడు, ఇలాంటి క్వశ్చన్లన్నీ అడగడం, దానికి మేము ఆన్సర్లు చెప్పడం అండి. అబౌట్ 1000 క్వశ్చన్స్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, సో దాట్ మాకు క్లారిటీ ఉంటుంది. సినిమాలో అదంతా ఉండదు, సినిమాకి సంబంధం లేదు అది. బట్ ఈచ్ క్యారెక్టర్ మాకు చాలా క్లియర్గా మైండ్లో ఉంటుంది అని చెప్పి క్యారెక్టర్ డిజైనింగ్ అని చెప్పి చేశాను. ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో ప్రభాస్ తను కూడా కూర్చున్నాడు అండి. ఓకే, పేపర్ పెన్ను కూర్చొని పెట్టి కూర్చొని నేను ఆన్సర్లు చెప్తుంటే తను కాంట్రడిక్ట్ చేయడం, మీరు ముందు అలా అన్నారు కదా, ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నారు, అమరేంద్ర బాబులు అలా ఎందుకు చేస్తాడు, ప్రిన్స్గా పెరిగినవాడు అలా ఎందుకు మాట్లాడతాడు, అలా మాట్లాడడు కదా, అలా రియాక్ట్ అవ్వడు కదా అని మా ఇద్దరికి డిస్కషన్ అది రాయడం. తర్వాత ఎన్ని రాత్రులు కూర్చున్నామని తెలియదండి, తెల్లారిపోయేది. ఓకే, జస్ట్ అమరేంద్ర బాహుబలి అనే క్యారెక్టర్ గురించి మాట్లాడడం జస్ట్ అనేది. అండ్ తన హోంవర్క్ తన మైండ్లో తిరుగుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటాడు. వచ్చి డార్లింగ్ నేను ఈ క్యారెక్టర్ ఇలా అనుకుంటున్నాను, మీరు చూడండి, మీకు ఇష్టం లేకపోతే నేను వేరే రకంగా చేస్తాను, బట్ ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలనుకుంటున్నాను, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇలా నడవాలనుకుంటున్నాను, ఇలా కన్ను ఆర్పడు, శివుడు ఆర్పుతాడు తన కన్ను ఆర్పడానికి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను వర్కౌట్ చేసుకున్నాడు. అండ్ దిస్ ఈస్ త్రూ అవుట్ 5 ఇయర్స్. ఓకే, ఏదో బిగినింగ్లో చేసి ఆపేయడం కాదు, షూటింగ్ చేసినప్పుడు అలా నన్ను కూర్చోబెట్టి నాకు చెప్పడం, లేకపోతే నాతో చెప్పించుకోవడం, మరి తను వర్కౌట్ చేసుకోవడం. అంటే హార్డ్ వర్క్ అంటే జస్ట్ ఫిజికల్ బిల్డప్ే కాదు, అదే అదే అర్థమైంది, మెంటల్గా అంత అంత పెట్టాడండి, లైఫ్ పెట్టాడు తనకి. మీరు ఎంత అయితే ఇన్వాల్వ్ అయిపోయారో అతను కూడా ఈక్వల్లీ అంత ఇన్వాల్వ్ అయిపోయాడు. నాకు అది ఎక్కడంటే నాకు ఇది బాంబేలో సెకండ్ ప్రెస్ మీట్కి వెళ్ళాం, సెకండ్ పార్ట్ రిలీజ్ ప్రెస్ మీట్కి వెళ్ళాం. 400 కెపాసిటీ థియేటర్ అది. యూజువల్గా ఆమిర్ ఖాన్ షారుఖ్ ఖాన్ దానికి కూడా ఒక 50% ప్రెస్ వస్తారంతే, ఓకే, ప్రెస్ పీపుల్, వాళ్ళ సినిమా ప్రెస్ మీట్లు కూడా. ఇంకా లోపలికి వెళ్ళక ముందు లోపల నుంచి ఓ సౌండ్ వస్తుంది, అంటే ఫ్యాన్స్ని కూడా వదిలేసారేమో లోపలికి అనుకున్నాను, సీట్లు కోసం డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఫుల్ విత్ హిందీ ప్రెస్, అదే మీడియా, హిందీ మీడియా నిండిపోయారు. ప్రభాస్ మెట్లు ఎక్కుతుంటే స్టాండింగ్ ఓవేషన్ అండి, అంటే గోల థియేటర్ దద్దరిల్తుంది, హిందీ ప్రెస్ అండి. ఓకే, అండ్ మామూలుగా ఫ్యాన్స్ ఎలా కొట్టుకుంటారు అలా కొట్టుకున్నారు తనతో వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం. ఓకే, ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వక ముందు ప్రెస్ మీట్కి వెళ్ళాం, అప్పుడు తెలుసు నాకు, అప్పుడు నాతోనూ రాణాతోనూ తీసుకునేవారు ఓకే ఫోటోలు. రాణా కొద్దిగా పరిచయం, కొంత పరిచయం నేను మక్కీ అనేది తీసాను, కొంత అట్లీస్ట్ జనాలకి తెలియకపోయినా ప్రెస్ వాళ్ళకి అది తెలుసు, వాళ్ళతో వచ్చి ఫోటో అని అలా, అంటే సెల్ఫీలు కాదు కానీ ఫోటోలు తీసుకున్నారు. నేను లేదు, రాణా లేదు, ఎవరు లేదు, అసలు ప్రభా స్టేజ్ ఎక్కుతుంటే గోళ తన మీద పడి తీసుకున్నారు. సి దట్ ఈస్ ఓన్లీ తన గురించి ఏం తెలియదండి, జస్ట్ ద క్యారెక్టర్ దట్ దే హావ్ దట్ సీన్ ఆన్ ద పోర్ట్రేట్ చేసింది అండి. దాన్ ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఎల్స్ కుడ్ హ్యావ్ ప్లేడ్. బెస్ట్ మార్క్స్ ఎవరికి వేస్తారు మొత్తం సినిమాలో మీరు పర్ఫార్మెన్స్ వైజ్? నాకు నేను తెలుసు నాజర్ గారికి ఎక్కువ వేస్తానండి. రీజన్ ఇస్ అందరూ బ్రహ్మాండంగా చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెయిట్ అండి. అవును, అందరికన్నా తక్కువ తీసేయడానికి బిజ్జల్ దేవుడు క్యారెక్టర్. అవును, కరెక్ట్, ఆ క్యారెక్టర్ లేకపోయినా సినిమాకి తడలేదు. అవును, సో
క్యారెక్టర్ వెయిట్ లేకుండా వీళ్ళందరికీ కూడా అమరేంద్ర బాహుల్కైనా శివగారికైనా దేవస్కైనా ఆధర్ బ్యాక్డ్ రోల్స్ ఉన్నాయి. ఆయనకు ఆధర్ బ్యాక్డ్ రోల్ లేదు, బట్ బై షీర్ పర్ఫార్మెన్స్ ఆయన, నేను కూడా ఉన్నాను ఇక్కడ, నన్ను కూడా గమనించండి అని చెప్పి ముందుకు వచ్చాను. సో సో ఐ ఐ విడ్ సే ఐ విడ్ గివ్ మోర్ మార్క్స్ టు నాసర్ సార్. ఆయన కూడా చెప్పనన్నాడు సినిమా రిలీజ్కి ముందు, బాబులు ఎందుకు చెప్పండి అని చెప్పనన్నాడు.